సలహాదారుడు కదా అని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేశాడు కేసీఆర్ గారు? శౌర్యం చేశాడు కదా. బంగారు తెలంగాణ అన్నారు, ఎవరికైంది బంగారు తెలంగాణ? మన బిడ్డలకు వచ్చాయా ఉద్యోగాలు? డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు కూలీ పనికి పోతున్నారు, డిగ్రీ పీజీ చదివిన ఆడపిల్లలు మళ్ళీ మెరప ఏరను పత్తి ఏరను పోతున్నారు. ఇక కూలీ నాలీ చేసుకుని పైసా పైసా కూడబెట్టి డిగ్రీలు పీజీలు చదివించింది ఎందుకు? ఈరోజు ఉద్యోగాలు రాక ఎంతమంది నిరుద్యోగ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొంతమంది ఊరేసుకుంటున్నారు, కొంతమంది మందు తాగి చచ్చిపోతున్నారు, ఇంకొంతమంది ఎదురుగా వచ్చే రైలు కింద పడి చచ్చిపోతున్నారంటే వాళ్ళ ఆవేదన ఎంత గొప్పగా ఉండాలి. ఎంతమంది అప్పులు పాలయ్యి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కారణం కేసీఆర్ గారు కాదా? ఎందుకని? అప్పులు పాలయ్యి కదా ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఎవరికైంది బంగారు తెలంగాణ? ఎవరికైంది బంగారు తెలంగాణ? బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు పేదలకు అసలు బతుకే లేకుండా చేశాడు కేసీఆర్ గారు. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యలే తెలంగాణగా చేశారు. బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా, బార్ల తెలంగాణగా చేశారు. ఎవరికైంది బంగారు తెలంగాణ? ఒక కేసీఆర్ గారి కుటుంబానికి అయింది బంగారు తెలంగాణ. ఎవరు బాగుపడ్డారు మన తెలంగాణలో? కేసీఆర్ గారు తప్ప ఎవరైనా బాగుపడ్డారా? మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారు 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. అంటే ప్రతి కుటుంబం మీద, కోటి కుటుంబాలు అయితే ప్రతి కుటుంబం మీద 4 లక్షల అప్పు ఉన్నట్టు, మరి మనలో ప్రతి కుటుంబం మీద 4 లక్షల అప్పు ఉంది కదా. 4 లక్షల అప్పు ఉంటే 1 లక్షో 2 లక్షలో కేసీఆర్ గారు మీ కుటుంబానికి న్యాయం చేశాడా? ఎవరికైనా డబ్బందిందా? మరి ఆ డబ్బంతా ఏమైనట్టు? పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరు చెప్పి కమిషన్ల పేరుతో కేసీఆర్ గారు, కేసీఆర్ గారు కుటుంబము బాగుపడ్డారు తప్ప తెలంగాణ ప్రజలు బాగుపడ్డారా? ఈరోజు రైతులకు మాత్రం న్యాయం చేశాడా కేసీఆర్ గారు? 5,000 ఇస్తున్నాడు రైతు బంధు కింద, కానీ 5,000 ఇస్తే 25,000 ఇచ్చే పథకాలను బంద్ పెట్టాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే, డ్రిప్ వేసుకుంటామంటే సాయం చేస్తుండే, బోర్ వేసుకుందామంటే సాయం చేస్తుండే. కానీ దిక్కుమాలిన కేసీఆర్ గారి ప్రభుత్వంలో అన్ని పథకాలను బంద్ పెట్టి ఒక్క 5,000 మాత్రం ఇచ్చి నేను రైతులను కోటీశ్వరులను చేసేస్తున్నాను, రైతులంతా కార్లలో తిరుగుతున్నాడని చెప్తున్నాడు కేసీఆర్ గారు. 5,000 ఇస్తే కోటీశ్వరులు అయిపోతారా? 5,000 ఇస్తే కార్లలో తిరుగుతారా? ఈరోజు రైతులు కోటీశ్వరులు అయ్యా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు వరి వేసుకుంటే ఉరే అని బెదిరించిన దిక్కుమాలిన కేసీఆర్ గారు, దిక్కుమాలిన ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకా ఎవ్వరు ఉండరు. రైతుకు తెలిసిందే వ్యవసాయం, రైతు ఏం చేయాలో కూడా ముఖ్యమంత్రి చెప్పాలా? ఎన్ని భూములు ఇక్కడే చూస్తున్నాం, ఎన్ని భూములు పడావు పడ్డాయి. కేసీఆర్ గారు వరి వేసుకోవద్దు అన్నాడు కాబట్టి ఈసారి వరి వేసుకోలేదు. 17 లక్షల ఎకరాలలో రైతులు నష్టపోయారు. మరి ఆ నష్టపరిహారంలో కేసీఆర్ గారు కనీసం 1 రూపాయి అయినా, 1 పైసా అయినా సాయం చేశాడా? ఎవరిని ఆదుకున్నాడు కేసీఆర్ గారు? ఎవరు బాగుపడ్డారు కేసీఆర్ గారి పాలనలో? కేసీఆర్ గారు ఎప్పుడొచ్చినా ఎన్నికలప్పుడే బయటికి వస్తాడు, ఎన్నికల కోసమే వాగ్దానాలు ఇస్తాడు. ఎన్నికలు అయిపోయినాక కనీసం మీ ముఖం కూడా చూడడు. ఏరు దాటేదాకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న, బోడిగుండె. ఎలక్షన్లు అయిపోతే కనీసం మీ వైపు కూడా చూడడు కేసీఆర్ గారు. మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ వస్తాడు కేసీఆర్ గారు. ఇప్పటికే దళిత బంధు అంటున్నాడు, బీసీ బంధు అంటున్నాడు, ఎస్టీ బంధు అంటున్నాడు. మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు, ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతానంటాడు. నమ్ముతాడా? నమ్ముతారా? గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని చెప్పగలడు కేసీఆర్ గారు. మళ్ళీ మళ్ళీ నమ్మకండి, మళ్ళీ మళ్ళీ మోసపోకండి. ఈసారి కేసీఆర్ గారికి ఓటేస్తే భవిష్యత్తు మనల్ని క్షమించదు. ఈసారి కేసీఆర్ గారికి ఓటేస్తే మన బిడ్డలే మనల్ని క్షమించరు. పాలకులు మంచివాళ్ళు అయితేనే ప్రజలు సంతోషంగా ఉంటారు. ఆలోచన చేయండి, ప్రజల కోసం తప్పించిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం.
మీ అందరూ ఆశీర్వదించండి. పెద్ద ఆయన పేరు మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి పేరు నిలబెడుతుందని మీకు మాట ఇచ్చి చెప్తున్నాం. మీరు ఆశీర్వదించండి. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన అప్పుడు ఎలా ఉన్నిందో, వ్యాపారం అప్పుడు ఎలా పండగైందో, ప్రజలందరూ అప్పుడు ఎలా సంతోషంగా ఉన్నారు, మళ్ళీ ఆ రోజులు తీసుకొస్తామని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాట ఇచ్చి చెప్తుంది. మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదించండి. వ్యాపారాన్ని మళ్ళీ మేము పండగ చేస్తాం. మీరు ఆశీర్వదించండి. మహిళలను ఆర్థికంగా మళ్ళీ మేము నిలబెడతాం. మీరు ఆశీర్వదించండి. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు ఇస్తాం, అది కూడా ఇంటి మహిళ పేరు మీదనే ఇస్తాం. మీరు ఆశీర్వదించండి. ఉద్యోగాలు లేని బిడ్డల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం. మీరు ఆశీర్వదించండి. మళ్ళీ పేద బిడ్డలు ఉచితంగానే చదువుకునేటట్టు ఫీజు రీఇంబర్స్మెంట్ అయినా పేదవాడు కూడా మళ్ళీ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే వైద్యం పొందే ఆరోగ్యశ్రీనైనా బ్రహ్మాండంగా మళ్ళీ మేము అమలు చేస్తాం. మీరు ఆశీర్వదించండి. ఇంట్లో ఒక్కరికి కాదు, ఎంతమంది పెన్షన్లకు అర్హులైతే, ఎంతమందికి పెన్షన్లు రావాల్సి ఉంటే అంతమందికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు మేమిస్తాం. మీరు ఆశీర్వదించండి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం, తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం మేము పనిచేస్తామని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తోంది. దీంట్లో ఆ రోజు విభజన సందర్భంగా మరి ఉన్నటువంటి అనేక విషయాల అంశంలో కూడా ఇన్ని రోజులు గుర్తురానటువంటి అంశం మరి ఈరోజు మాట్లాడుతున్నారు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సార్లు మా పార్టీ దాని మీద డిమాండ్ చేసింది, అన్ని రోజులు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. దాని విషయంలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఓ స్టాండ్ మీద ఉంది, అదే స్టాండ్కు నిలబడి ఉంటుంది, కట్టుబడి ఉంటుంది. అక్కడి నుంచి ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచి కాదు, ఎన్నాళ్ళ నుంచో భద్రాచలం నుంచి ఖమ్మం నుంచి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూనే ఉంది. ఆ గ్రామాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాయి, చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు, వాళ్ళని కలపాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉంది, కోరుతూ ఉంది. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఆ విలేజెస్ వాళ్ళు ఆ విలేజెస్లోకి వెళ్ళాలన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విలేజ్ కొంచెం ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళాల్సి వస్తూ ఉంది కొన్ని గ్రామాలకు. సో ఈ గ్రామాలు కలిపితే ఆ ప్రాంతం అంతా కూడా అవతల ఉంటుంది అనేటటువంటి డిమాండ్ ఉంది అక్కడ. సో అక్కడ మౌలిక వసతులు లేవు, కనీస అవసరాలు తీర్చలేదు, అవన్నీ అట్లానే పెండింగ్లో ఉన్నాయి. సో ఇవన్నీ ఇష్యూస్తోనే వచ్చింది ఆ డిమాండ్ ఇప్పుడు. సో దాన్ని ఇప్పటికిప్పుడు మనం ఇమ్మీడియట్గా సాటు దాని మీద పెద్ద నడుస్తుంది, ప్రజల బాధ్యత తీసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలోకి రానివ్వండి, తెలంగాణలో అధికారంలోకి రానివ్వండి, అధికారంలోకి వస్తున్నటువంటి విశ్వాసం ఉంది, వాటన్నిటికీ చక్కదిద్దాం మేము. చాలా మంది భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. సమయము అనుకూలము ఇవన్నీ ఏ రాజకీయ నాయకులైనా కొంత దాంట్లో ఎప్పుడు చేరాలనేటటువంటిది, ఏ సమయంలో చేరాలనేటటువంటిది డిసిషన్ తీసుకుంటారు. సరైన సమయంలో అందరు డిసిషన్ తీసుకుంటారు. పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి, దాంట్లో ఎలాంటి అనుమానాలు లేవు. ఏ స్థాయి నాయకులు అంటే పెద్ద స్థాయి నుంచి కింది వరకు కూడా ఉన్నారు. ఓకే, పై స్థాయి నుంచి కింది స్థాయి క్షేత్ర స్థాయి నాయకుల వరకు ఉన్నారు. భాజపా నాయకులు మీరు తెరాస పార్టీ నుంచి వ్యతిరేకత ఏంటి నాకు అర్థం కాలే. తెరాస పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది తెలంగాణలో, తెరాస పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత తెలంగాణలో ఉన్నది. తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ విశ్వాసాన్ని ఈరోజు కలిగిస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి,
వాళ్ళు ఆశించిన ఊహించిన కలగన్న తెలంగాణ నిజం కావాలంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే అది సాధ్యమవుతుందని తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన ఆకాంక్ష వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆ తీరుగా భారతీయ జనతా పార్టీ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు రాజకీయానికి ఏ విధంగా పొలిటికల్ పార్టీ వాళ్ళు పొలిటికల్ పార్టీగా రాజకీయ అంటే ఏ విధంగా ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవాలనేటటువంటి విషయంలో చాలా చక్కగా ఇదిగా వాళ్ళు ఎన్నికలప్పుడు వ్యవహరిస్తారు, మిగతా సమయంలో మర్చిపోతారనే విషయాన్ని. సో ఇదే విధంగా ఈరోజు అక్కడ కేసీఆర్ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిపాలకులు కానీ అదే విధంగా నడుస్తూ ఉంది. థ్యాంక్ యూ సార్. షర్మిల గారి పార్టీ ప్రభావం అంటున్నారా? తెలంగాణ ప్రజలంతా కూడా ఒక సెంటిమెంట్తోనే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారు, స్వయం పాలన కావాలని. మరి షర్మిల తెలంగాణ రాష్ట్రం విడిపోయింది, అంతకుముందు తెలంగాణ రాష్ట్రం కోసం ఎప్పుడు కూడా వాళ్ళు పట్టుబట్టలేదు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరలేదు. సో ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళలో వచ్చిన డిఫరెన్సెస్ కావచ్చు, సో మెనీ రీజన్స్ కావచ్చు, ఎందువల్ల మరి షర్మిల గారు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా తను తెలంగాణని ఆడపడుచునే, నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగానని తను అక్కడ పార్టీ పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైనారు. బట్ తెలంగాణ పీపుల్ అంతా కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా సరే అధికారం ఇచ్చేద్దాం అనేటువంటి దీంట్లో లేరు. తెలంగాణ సాధించుకునేదే తెలంగాణ ప్రజలు తమ గతంలో ఆంధ్ర పాలకుల వల్ల నిర్లక్ష్యానికి గురైంది తెలంగాణ అని, ఆంధ్ర పాలకుల వల్ల అనేక నష్టాలు పోయింది తెలంగాణ అనేటువంటి ఒక సెంటిమెంట్తోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. సో ఆ సెంటిమెంట్ ఉన్నంత వరకు షర్మిలమ్మ గారు పార్టీ పెట్టినా లేదా ఇంకోరు పెట్టినా, ఆంధ్ర వాళ్ళు వచ్చి ఎవరు అక్కడ పార్టీ పెట్టినా దాన్ని తెలంగాణ ప్రజలు ఆదరించేటటువంటి పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నాను. ఉండొచ్చు, వాళ్ళ పార్టీ తెలంగాణలోనే పోటీ చేస్తుంటే ఆంధ్రాలోనే పోటీ చేయొచ్చు కదా, ఇక్కడనే పోటీ చేసి ఉండొచ్చు. షర్మిలమ్మ గారు ఆంధ్రకు వచ్చి అక్కడ చేయాలంటే ప్రజల లోపల విశ్వాసం చూడగలడం చాలా కష్టమైనటువంటి పని, సెంటిమెంట్తో ఏర్పడినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్తున్నాను. అదే చెప్పాను కదా నేను ఇంతకుముందు, తను అంటుంది కానీ ప్రజల లోపల కూడా ఆ స్వీకరణ రావాలి కదా, ప్రజలు స్వీకరించాలి. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఎక్కడ తిరిగి తెలంగాణ తిరగలేదు కదా, లాస్ట్ టైం ఎలక్షన్స్లో తను ఆంధ్రాలో క్యాంపెయిన్ చేశారు కదా షర్మిల గారు. సో అంత ఈజీ కాదు తెలంగాణ ప్రజలు విశ్వాసం చూరగొనడం అనేది, అంత సులభం ఉండదు.